ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల కనుమ మార్గంలో సురక్షిత ప్రయాణానికి చర్యలు. ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి తిరుమల జేఈఓ పరిశీలనలు. తిరుపతి కపిల తీర్థంలో కార్తీక మాస హోమాలకు అంకురార్పణ. రేపటి నుంచి విశేష పూజలు హోమాలు ప్రారంభం. కార్తీక మాస శోభతో అలరారుతున్న ఆలయాలు. ప్రత్యేక పూజలు వ్రతాలతో తన్మయలవుతున్న భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. నవంబర్ 14వ తేదీ శనివారం 228 టికెట్లు, నవంబర్ 15వ తేదీ ఆదివారం 3923, నవంబర్ 16వ తేదీ సోమవారం 9643, నవంబర్ 17వ తేదీ మంగళవారం 16152, నవంబర్ 18వ తేదీ బుధవారం 12522, నవంబర్ 19వ తేదీ గురువారం 4094, నవంబర్ 20వ తేదీ శుక్రవారం 9104 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. రోవాను తుఫాను ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమల 2వ కనుమ మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలను తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి పరిశీలించారు. గురువారం ఉదయం తిరుమల 2వ కనుమ మార్గంలో 14-15 కిలోమీటర్ల మధ్యన బండరాలు పడిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ కెఎస్ రావు, చెన్నైకి చెందిన విశ్రాంత ఐఐటి ప్రొఫెసర్ శ్రీ నరసింహరావులతో జేఈఓ కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. బండరాళ్లు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేని విషయమై వారితో చర్చించారు. 2వ కనుమ మార్గం నిర్మించినప్పుడే ఇంజనీరింగ్ అధికారులు తగు రక్షణ చర్యలు తీసుకున్నారని, అయితే కాలక్రమంలో వాహన రాకపోకల వలన ఈ మార్గంలో సమస్యలు ఏర్పడ్డాయని, వీటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని జేఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాల సమయంలో మనకు ఘాట్ రోడ్లో పలు చోట్ల రాళ్ళు పడ్డం కానీ మట్టి పడ్డం కానీ జరిగింది. ప్రత్యేకించి ఈ 15-16 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి రాళ్ళు పడ్డం యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, మనము నార్మల్గా రాళ్ళు తొలగించేటట్టు ఇక్కడ తొలగించలేము. కాస్త టెక్నాలజీని ఉపయోగించుకొని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క సూచనల సలహాలకు మేరకు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో రోడ్డు వేసిన తర్వాత కూడా అప్పటి ఇంజనీర్లు కూడా ఎంతో చక్కగా ఆ 16 కిలోమీటర్ల పై భాగంలో అక్కడ సాయిల్ నెయిలింగ్ అనే టెక్నిక్ ద్వారా రాళ్ళు రాడ్స్ లోపలికి 3 మీటర్స్ వరకు వేసి మొత్తాన్ని నిలబడే విధంగా వారు చేయగలిగారు. అయినా కూడా పైన ఉన్నటువంటి డెడ్ వెయిట్ ఎంతో ఉంటుంది కాబట్టి, తర్వాత వెహికల్స్ వెళ్తూ ఉంటుంది కాబట్టి, అక్కడ జరిగినటువంటి అంటే దాని అడుగు భాగంలో జరిగిన ప్రమాదం వల్ల పై రోడ్డుకి ఏదైనా ప్రమాదం జరిగే సంశయం ఉంది కాబట్టి ట్రాఫిక్ను పూర్తిగా ఆపడం జరిగింది. దీని రెస్టరేషన్ అన్నది టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు మన ఎల్ఎన్టీ మేనేజ్మెంట్ వారిని అడిగితే ఎక్స్పర్ట్స్ని పంపించారు, వాళ్ళతో చర్చలు జరుగుతున్నది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కపిలతీర్థంలో ఈ నెల 13వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు హోమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, వాస్తు పూజ, మృత్ సంగ్రహణం, అంకురార్పణ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, లఘు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారికి నివేదన సమర్పించారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం గణపతి హోమంతో ప్రారంభమయ్యే ఈ మహోత్సవాలు డిసెంబర్ 11 తేదీ జరిగే శ్రీ చండికేశ్వర స్వామి హోమంతో ముగియనున్నాయి. ఈ హోమాల్లో పాల్గొనే భక్తులు రోజుకు 500 రూపాయలు చెల్లించి దంపతి సమేతంగా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
తమిళనాడు రాష్టం తిరుత్తణి కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శరవణ భవని ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. ఆపై కావడ మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి బిల్వ పత్రాలతో లక్షార్చన చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు కార్తికేయుని కనులారా దర్శించుకుని కానుకలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాల్లో కార్తీక మాసం ప్రారంభ పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఆలయాలకు తరలివచ్చి దీపాలు వెలిగించి పరమశివుని కృపకు పాత్రులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. చిత్తూరులోని శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో కార్తీక మాస ప్రారంభ పూజలను వేడుకగా నిర్వహించారు. శ్రీ గౌరీ సమేత శ్రీ కళ్యాణ దక్షిణామూర్తికి పలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. వెండి కవచధారణ చేసి అష్టోత్తరాలతో స్వామి అమ్మవార్లను అర్చించి గురు హోమాలను నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో కార్తీక మాసోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. శివలింగానికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆలయాన్ని చక్కగా అలంకరించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు దైవదర్శనం చేసుకునే భక్తులతో నిండిపోయాయి. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తులు ఆలయాలకు తరలివచ్చి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రావివలస ఎండల మల్లికార్జున స్వామి, శ్రీముఖలింగం శ్రీ మధుకేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ ఉమా రుద్రకోటేశ్వర ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాల్ని నిర్వహించి హారతులు సమర్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని శివాలయంలో కార్తీక మాస ప్రారంభ పూజల్ని వేడుకగా జరిపారు. వేగావతి నదిని ఆనుకుని ఉన్న శివాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ఈశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కార్తీక మాసం నెల రోజులు ఈ ఆలయంలో విశేష పూజలు హోమాలను నిర్వహించనున్నట్లు శివాలయం కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. పరమశివుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశం తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరం. అరుణ తేజోలింగ రూపుడుగా దర్శనమిచ్చే స్వామి సన్నిధి ఆదిదేవుని కరుణాచలంగా ప్రసిద్ది చెందింది. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయ రాజగోపురాన్ని నిర్మించినట్లు ప్రతీతి. మహత్తరమైన శిల్ప విన్యాసంతో ఎత్తైన స్తంభాలతో ఆకట్టుకునే అరుణాచల క్షేత్రంపై ప్రత్యేక కథనం. గంగాధరం శివం శంకరం ప్రభుం ప్రణమామ్యహం జ్యోతిర్మయం అరుణాచలం వందేహం ప్రణమామ్యహం. అది అరుణాచలం, ఆదిదేవుని అపార మహిమా కరుణాచలం. యుగయుగాలుగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విలసిల్లుతోన్న ఈ అరుణాచల సందర్శనం సకల పాపహరం. అదిగో లెక్కకు అందని కాలాల నుండి మహేశ్వరుడు అరుణ తేజోలింగ రూపుడై పూజలందుకుంటోన్న అరుణాచలేశ్వరాలయం. ఆకాశాన్నంటే గోపురాలతో కనులను కట్టిపడవేసి మనస్సును ఏకాగ్రం చేసి బుద్ధిని శివపాదాలపై నిలిపి ఆత్మను ఆ పరమాత్మ వైభవంతో నింపివేసే మహత్తర శిల్ప విన్యాసంతో శివాశివాభేద స్వరూపంగా జగదేకపతి కొలువైన ఆలయం ఇదే.
ఆ ఆలయ స్తంభాలు తపోనిష్ఠులైన మహర్షుల మహస్తపోకృతులు. నలుదిక్కులా నాలుగు సమున్నత గోపురాలతో విరాజిల్లే ఈ అరుణాచలేశ్వరాలయానికి తూర్పున ఉన్న రాజగోపురం ప్రధాన ప్రవేశద్వారం. సాహితీ సమరాంగణ సార్వభౌముడు కర్ణాటాంధ్ర క్షితిపతి శ్రీకృష్ణదేవరాయ మహాప్రభువు ఈ గోపురాన్ని నిర్మించాడని చెబుతారు. తూర్పున ఉన్న రాజగోపుర కుడ్యంలోని మహాగణాధిపతికి నమస్కరించి లోనికి ప్రవేశిస్తే కుడివైపు వేయికాళ్ల మంటపం మహావైభవంతో దర్శనమిస్తుంది. ఆణి అంటే జూన్ జులై మాసాలలోనూ, మార్గళి అంటే డిసెంబర్ మాసంలోనూ నటరాజస్వామిని ఈ మంటపంలోనికి వేంచేపు చేసి అభిషేక పూజల అనంతరం తిరువీధులలో ఊరేగిస్తారు. నిత్య అభిషేకాదులతో ఈ అరుణాచలేశ్వరుడు అర్చనలను అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ అరుణాచల క్షేత్రంలో ప్రధానమైనవి కార్తీక దీపోత్సవం, గిరి ప్రదక్షిణం. ఈ గిరి ప్రదక్షిణం అంటే సమస్త సృష్టి స్వరూపుడైన అరుణాచలేశ్వరునికి ప్రదక్షిణం చేయటమే. దీనికి అరుణగిరి, శోణగిరి, సుదర్శనగిరి అనే పేర్లున్నాయి. ఈ పర్వతం స్వయంగా జ్యోతిస్వరూపమని, పరమశివుని లింగాకృతి అని పురాణాలు చెబుతున్నాయి. భూమండలంలోని అన్ని ప్రదేశాల కంటే ఇది పురాతనమైనదని, ఇది భూమండలానికి మధ్యన ఉండి హృదయ స్థానం వలె ప్రకాశిస్తోందని అంటారు. ఈ క్షేత్రంలో మరొక అద్భుతం ఇక్కడున్న నందులన్నీ అరుణగిరి వైపు తిరిగి ఉండడం. లోకపాలకుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించి పూజించిన లింగం కనుక ఇది ఇంద్రలింగం. యముడు స్థాపించి పూజించిన లింగం కనుక ఇది యమలింగం. సూర్యుడు ప్రతిష్ఠించి అర్చించిన లింగం కావున ఇది సూర్యలింగం. జలాధిష్ఠాతయైన వరుణుడు ప్రతిష్ఠించి పూజించిన లింగం కాబట్టి ఇది వరుణలింగంగా ప్రసిద్ధి పొందింది. వాయులింగం, వాయుదేవుడు జగత్ ప్రాణుడు. మన జీవితం వాయువు ఆధీనం. అందుకే మన జీవితాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మనలోని వాయుతత్వాన్ని ఆయన పాదాల చెంత ఉంచగలిగితే మన జీవితాన్ని ఆ స్వామియే నడిపిస్తాడు. కుబేరలింగం, కుబేరుడు నిధిపతి మాత్రమే కాదు పరమేశ్వరుని మిత్రుడు. ఈ కుబేరలింగాన్ని అర్చించడం ద్వారా సిరి సంపదలు లభించడం మాత్రమే కాదు ఈశ్వరానుగ్రహం సులభంగా లభిస్తుంది. ఈశాన్యలింగానికి అధినాయకుడు స్వయంగా ఈశానుడే. ఈశాన్య దిక్కును అధివసించి ఉన్న ఈశానలింగాన్ని అర్చించిన వారికి సకల శుభాలు సమకూడతాయని భక్తుల విశ్వాసం. ఈ విధంగా అరుణాచలేశ్వరాలయం నుండి బయలుదేరి అష్టదిక్కులలో ఉన్న అష్టదిక్పాలక లింగాలను దర్శించుకుని మన పాపాలు హరించి పుణ్యాలు పండి అరుణారుణమైన ఆ హర తేజస్సు మనలో నిండి జీవన సాఫల్యాన్ని ప్రసాదించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుందాం. శ్రీకాకుళంలో శ్రీ కాళీమాత ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బెంగాలీ సంప్రదాయంలో ఏటా ఈ ఉత్సవాలు కార్తీక మాసంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. 9 రోజుల పాటు నిర్వహించే శ్రీ కాళీమాత ఉత్సవాలకు భక్తులు అశేషంగా తరలివస్తారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని శ్రీ అయ్యావాడి శ్రీ మహాప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో ఐపసి మాసోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి సన్నిధిలో నికుంబల హోమాన్ని జరిపారు. లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ హోమంలో దాదాపు 1000 రకాల మధుర పదార్థాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ మహాప్రత్యంగిరాదేవికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు.
తమిళనాడు రాష్ట్రం శివగంగై నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను మండపంలో వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. వివిధ రకాల పుష్పాలతో ఉత్సవమూర్తులను అలంకరించి హారతులు సమర్పించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్ సమీపంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం ప్రకృతి రమణీయత మధ్య దర్శనమిస్తూ ఉంటుంది. రిషికేశ్ సమీపంలో ప్రకృతి మాత పచ్చని చీర కట్టుకున్నట్లుగా కనువిందు చేసే వాతావరణంలో కొలువైన నీలకంఠేశ్వరాలయం భక్తులకు వరాలిచ్చే కల్పతరువుగా భాసిల్లుతోంటుంది. ఎటు చూసినా ప్రకృతి రమణీయత తుణుకులాడే ఈ ఆలయానికి చేరుకోవడం కాస్త కష్టతరమైనప్పటికీ భక్తులు అశేషంగా తరలివచ్చి నీలకంఠుని ఆశీస్సులు అందుకుంటుంటారు. ఈ ఆలయానికి కొద్ది దూరం బస్సు మార్గం ఉంది. అక్కడి నుండి కాలినడకనే ఈ ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తన శిష్యు బృందంతో ఈ ఆలయాన్ని ఇటీవల దర్శించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయుతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ఆశ్వయుజ అమావాస్యను పురస్కరించుకుని ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శ్రీ లక్ష్మీ కుబేర పూజలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని శ్రీ అష్టలక్ష్మి ఆలయం, తిరుత్తణిలోని శ్రీ సుందర వినాయక స్వామివారి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. నెల్లూరులోని శ్రీకృష్ణ యోగ మందిరం శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీ లక్ష్మీ కుబేర పూజలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణాంబిక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి కుంకుమ పూజలు జరిపారు. తరువాత పండితుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ కుబేర చక్రాన్ని పువ్వులతో అలంకరించి దీపాలు వెలిగించి మంగళహారతులు సమర్పించారు. అలాగే గుంటూరులో మహిళలు ధనలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలను నయన మనోహరంగా నిర్వహించారు. ఆశ్వయుజ అమావాస్య రోజున ధనలక్ష్మిని పూజిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మిక. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మను ధనలక్ష్మి అలంకారంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో కొలువైన శ్రీ సుందర వినాయక స్వామివారి ఆలయం శ్రీ తణికాచలమ్మ సన్నిధిలో శ్రీ లక్ష్మీ కుబేర పూజలను వేడుకగా నిర్వహించారు. ఐపసి మాసం అమావాస్యను పురస్కరించుకుని గౌరీ అమ్మవారు శ్రీ కుబేర స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు పిండి వంటలను స్వామివారికి సమర్పించి నోములు నోచుకున్నారు. నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని నోములు నోచుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని పలు ఆలయాలు కార్తీక మాసోత్సవాలకు ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా నెల్లూరులో కార్తీక ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కాళికాంబా దేవాలయంలో దీపావళి సందర్భంగా దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. 1008 దీపాలకు ప్రత్యేక పూజలు చేసి భక్తులు దీపాలు వెలిగించారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం దీపాల వెలుగులో దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దీపావళి వేడుకలను కమనీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపాక పల్లకీపై కొలువు తీర్చి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచ వెలుగుల్లో ఆలయం ప్రకాశించింది. మోక్షసిద్దికి తోడ్పడే భక్తి సాధనం సంకీర్తనం. భగవంతుడి కృపాకటాక్షాలను మనవైపు తిప్పుకునే సామర్థ్యమున్న భక్తి మార్గం నామస్మరణం.
ఈ మార్గంలో ఎందరో మహానుభావులు దేవదేవుణ్ణి స్తుతించి ధన్యులయ్యారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కన్నుల విందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన శ్రీమతి అన్నపూర్ణ, కుమారి లాస్య ప్రణతి బృందం అలిమేలు మంగ, హరి అంతరంగ, వీధుల వీధుల విభుడేగి లాంటి అన్నమయ్య కీర్తనలకు నయన మనోహరంగా ప్రదర్శించిన నృత్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. మత్సరమున మరి అంబుదిల, 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 చొచ్చియున్న సోమకు దుంచి, చొచ్చియున్న సోమకు దుంచి, ఇచ్చల విడి వేదములదునకు, ఇచ్చల విడి వేదములదునకు, ఇచ్చితివో మత్స్యవతార, వేదమునిచ్చితివో మత్స్యవతార. పలుమరు మేము ప్రస్తుతి చేయుచు, పలుమరు మేము ప్రస్తుతి చేయుచు, చలగి సురలు జలధి మతింపగ, చలగి సురలు జలధి మతింపగ, కలిన సురులు జలధి మతింపగ, కలిన సురులు జలధి మతింపగ, కలిని బలిని ఎలని తొనసగిన, కలిని బలిని ఎలని తొనసగిన, కులగిరిధర కూర్మావతార. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.